అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తూ గ్రామాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో రెండవ రోజైన శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గృహ సారథులు, ఇన్ఛార్జ్ నెల్లూరు శివప్రసాదులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానిక ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు రాగాల కోదండరామయ్యలు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులకు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి కాకాని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అమలుపరిచిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను మంత్రి అందజేస్తూ గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వజ్రమ్మ, ఉదయ్ భాస్కర్ రెడ్డి, చింతా దినేష్, బుచ్చంగారి పోలయ్య, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలానికి సంబంధించి కృష్ణపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో రెండవ రోజు ఈరోజుతో ముత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తవుతుంది. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సమన్వయపరిచినటువంటి సోదరుడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దాదాపుగా గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు చేశాం. గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో కృష్ణపట్నం పంచాయతీకి సంబంధించి 6 కోట్ల 63 లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈరోజు నిధులు మంజూరు చేశాం. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం, దానితో పాటు గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి ప్రధానమైనటువంటి అజెండాగా సిమెంట్ రోడ్డు కావచ్చు, సైడ్ లైన్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అవసరమైనటువంటి సాగునీరు కావచ్చు, గ్రామాలకు రహదారి వీటన్నిటిని కూడా కల్పించిన విజయంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంబంధించినటువంటి నేతలు మారారు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి కాలేదు. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూర్తి చేశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే నవ్వాలి ఆడవాలి తెలియనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో అక్కడ అవినీతికి పాల్పడి పేదలకి, దళితులకు సంబంధించినటువంటి భూములు కొల్లగొట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో తన బినామీ పేర్లతో వేసుకుని రాజధాని భూములకు సంబంధించి వాటి మీద విచారణ వేయడానికి సిట్ వేస్తే దాని మీద హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈరోజు సుప్రీంకోర్టు దానిని తప్పుపట్టడం, హైకోర్టు తీర్పుని పక్కన పెట్టడం, దానికి సంబంధించి జరిగినటువంటి వాటి మీద సిట్ ఎంక్వైరీ చేసేటువంటి స్వేచ్ఛ కలిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి అక్రమాలు అధికార పార్టీకి సంబంధించి అన్నీ బయటకు వస్తాయి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాలంటే దళితులకు సంబంధించి డెమోగ్రాఫికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని చెప్పి కోర్టుకు వెళ్ళాడు కూడా జరిగింది. వాటన్నిటికీ కూడా ఈరోజు పరిష్కారం వచ్చింది. సంతోషించాల్సినటువంటి విషయం, ఎవరైతే రాజధాని నగరంలో కోరుకున్నారో అభివృద్ధి చెందాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి అన్నాడు. దానికి సంబంధించి శాసనపరమైనటువంటి వ్యవస్థలు కలిగినటువంటి రాజధానిగా తీర్చిదిద్దుతానన్నాడు. అటువంటి రాజధానిలో సామాన్యులకి, పేదలకి, నిరుపేదలకు కూడా ఈరోజు ఇళ్ల స్థలాలను ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కేవలం ఒక రాజధాని అనేటువంటిది పేదవాడి కలలకు కూడా ఆలోచన ఉండాలి, వాళ్ళ కళలు కూడా సాకారం కావాలి. పేదవాడి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.